తల్లబెట్టి బ్రహ్మాండంగా ఆడబిడ్డ బిందె పెట్టుకొని బజార్కు పోకుండా నల్లాల పథకం తెచ్చి పెట్టుకున్నాం. ఇది ఎక్కడ ఇండియా మొత్తం వల్ల భారతదేశంలో ఎక్కడ లేదు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇలా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అనేక రకాలుగా కేసీఆర్ కిట్లు కావచ్చు, అనే అమ్మ ఒడి కార్యక్రమం కావచ్చు, అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఈరోజు చాలా గర్వం అనిపించే విషయం ఏంటంటే గతంలో బతకలేక బతుకులేక మనం వలసపోయినాం. కానీ ఇలా పక్క కర్నూలు జిల్లా నుంచి, రాయచూరు నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి మన దగ్గర వలస వస్తూ ఉన్నారు ప్రజలు. అక్కడ బతకవచ్చు, మన దగ్గర బతుకుతూ ఉన్నారు. మిర్చి ఏరడానికి, పత్తి ఏరడానికి మనం వలసపోయిన పరిస్థితులు మారిపోయి ఇలా వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి పాలమూరు జిల్లాలో చాలా బ్రహ్మాండంగా పనులు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇక్కడి దిక్కనే మీకు కనబడుతుంది. ఆనాడు మనం విడిపోతామంటే మీకు కరెంటు రాదు, మీ తెలంగాణ చీకటైపోద్దని మాట్లాడింది. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఇలా తెలంగాణలో తుంగభద్ర ఒడ్డు దాటితే, తుంగభద్ర బ్రిడ్జ్ దాటితే యువతల 24 గంటల కరెంటు, అవతల మాత్రం 24 గంటల కరెంటు ఉండదు. అది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చాలా బ్రహ్మాండమైనటువంటి పనులన్నీ చేసుకున్నాం. నేను మీతో కోరేది ఒకటే, ఇవాళ కొంతమంది దళారీలు మోపై కడుపు నిండా ఎప్పుడు పనిచేయని వాళ్ళు, ప్రజల కోసం ఆలోచించని వాళ్ళు, వాళ్ళ జమానంతా కింది మిచ్చేసిన వాళ్ళు ఇలా ధరని తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ధరణిని తీసేసి బంగాళాఖాతంలో ఇస్తారట. అంటే ఏమవుతుంది? ఇలా ధరణి వల్ల బ్రహ్మాండంగా మన ఇంటికి వచ్చి డబ్బులు పడతా ఉన్నాయి. రైతు బంధు డబ్బులు నేను హైదరాబాద్లో అక్కడ వేస్తే నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైనా రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల వచ్చి వాళ్ళ బ్యాంకులో జమ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా రైతుల వడ్లు అమ్మితే గతంలో నెలలు పట్టేది, రైస్ మిల్లుల చుట్టూ, బీట్ల చుట్టూ, సేట్ల చుట్టూ తిరిగేది. కానీ ఈరోజు వడ్లు అమ్మితే కూడా ప్రభుత్వం కొంటా ఉన్నది. మీ మీ గ్రామాలలో చక్కగా పైసలు వచ్చి బ్యాంకులో పడతా ఉన్నాయి. ధరణి ఉంది కాబట్టి రాబందులు లేరు, పైదవికారులు లేరు, పటవారీలు లేరు, విఆర్ఓలు లేరు. ఇలా రిజిస్ట్రేషన్ ఎంత మంచిగా అవుతా ఉంది, 10 నిమిషాలలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది, 5 నిమిషాలలో పట్టా అయిపోతుంది. అదే మునుపటి రోజు అయితే రిజిస్ట్రేషన్కి 8 రోజులు, పట్టాకి 8 రోజులు. వాళ్ళ దయా వాళ్ళు రాసింది లెక్క, వాళ్ళు గీసింది గీత. ఇంత మంచి సదుపాయం 3 సంవత్సరాలు నేను కష్టపడి తయారు చేసి ప్రజలకు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది ధరణిని తీసి బంగాళాఖాతం విసిరేస్తారట. ఇది ధరణిని వేయడమా లేదా ప్రజలను బంగాళాఖాతంలో వేయడమా? నేను మిమ్మల్ని అందరిని ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఈ ధరణి అనేది ఉండన్నా తీసేయన్నా? ఉండన్నా? నాకు వినబడతలేదు, గట్టిగా చెప్పాలి. ఉండాలంటే చేతులు లేవటం, ఒకసారి కెమెరాలు అడిగానే ధరణి ఉండాలంటే చేతులు లేవటండి. మరి మీరేమో ఇట్లా అంటున్నారు.